లడ్డూ ప్రసాదం తయారు చేయడంలో కూడా నాణ్యత లోపించింది. దాంట్లో కూడా వాడే ఘీ నాణ్యత లేని ఘీ వాడుతున్నామని చెప్పి నేను ఇందాక నేను చెప్పాను. ఘీ నాణ్యత కోసం అని చెప్పి ఇదివరకు ఒక ల్యాబ్ లేదు. మేము మా ప్రభుత్వం అధికారంలో రాముంది ఆ ల్యాబ్ వాళ్ళు ఎవ్రీ టైం 2 times or 3 times చెక్ చేసినాకనే ప్రతి మనకి ట్యాంకర్స్లో వస్తుంది లడ్డు తయారీ ఘీ మాత్రం అన్లోడ్ చేస్తారు లేకపోతే రిటర్న్ పంపిస్తారు. లోకడ ఎన్నిసార్లు ఆ విధంగా రిటర్న్ చేశారో నాకు తెలియదు కానీ మా ప్రభుత్వం వచ్చినాక 2019 నుంచి 2024 వరకు కూడా నా ఉద్దేశం సుమారుగా 10 times ఆ విధంగా ట్యాంకర్లు రిటర్న్ పంపిన దాఖలాలు ఉన్నాయి. కింది క్వాలిటీ బాగాలేక అది కూడా కాక ఇంకా 2 steps ముందుకు పోయి ప్రతి ట్యాంక్ దగ్గర మా వచ్చిన టెస్టింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఉండే ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎప్పుడో 20-30 సంవత్సరాల నాటి పెట్టిన ఎక్విప్మెంట్ కాబట్టి క్వాలిటీ సరిగా చెక్ చేయలేకపోతుందని మైసూరులో ఉన్న సిఎఫ్టీఆర్ఐ సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర నుంచి డిప్యూటేషన్ మీద ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి ఆ ఆఫీసర్ అడ్వైజ్ ప్రకారం ల్యాబ్ను మొత్తం ఆధునిక ల్యాబ్గా మార్చి మళ్ళా అక్కడ పనిచేయటానికి కూడా ఒక సీనియర్ సిఎఫ్టీఆర్ ఎంప్లాయీ రిటైర్ అయిన ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఆ విధంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా టెస్టింగ్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసి ఇదంతా ఎందుకు క్వాలిటీ ఆఫ్ ఘీ లడ్డూలో వాడే క్వాలిటీ ఆఫ్ ఘీని మనం ఎక్కడా కల్తీ లేని ఘీ వచ్చేటట్టుగా చేయటం కోసం ఇన్ని కార్యక్రమాలు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్ని రకాల భక్తుల స్వామి పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఎక్కడ అసౌకర్యం కాకుండా ఇన్ని కార్యక్రమాలు చేసిన మా ప్రభుత్వంపై మా పార్టీపై ఇంత ఘోరమైన ఎందుకు మోపారు ఈ నెపం అంటే ప్రజల దృష్టిలో మేము దుష్ప్రచారం చేసి నమ్మించే కార్యక్రమం చేయాలని చూస్తున్నాడు. ఇది చాలా నీచమైన ఆరోపణ. దీనిపై వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మాట్లాడారో దీనిపై వాళ్ళు స్పందించాలి. వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలి. లేకపోతే తప్పకుండా దీనిపై డిఫర్మేషన్ కేసేసేదానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడేదో మన హైకోర్టులోనో ఇంకో హైకోర్టులోనే కాకుండా ఎందుకంటే స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. ఇవే కాదు ఇట్లా ఆరోపణ చేసేదానికి ఆలోచిస్తున్నారు కానీ గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం మా మీద నింద మోపటం కోసం రాజకీయ లబ్ధి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం ఇంతటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు మాకు అందరికీ. మాకు ఇచ్చారు మిగతా ఆఫీసర్లు కూడా ఎవరెవరికి ఇచ్చారో నాకు తెలియదు. ఇచ్చినప్పుడు మేము చెప్పాం ఆ ఆఫీసర్లు మాకు రాస్తున్నారు మా దగ్గర మెటీరియల్ ఉంటుంది. నేను ఎప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా ఆ వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు. రికార్డు ఏదైనా పంపిస్తే ఏ నిర్ణయమైనా ఎట్లా తీసుకున్నాం ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇవన్నీ బోర్డు డిసిషన్స్ బోర్డులో డిసిషన్ తీసు ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది. బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షన్ మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు. అన్నీ తీసుకున్నాం అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసేసే ఆఫీసర్లు వాళ్ళ ప్రేమం ఏమి లేకుండా పేపర్లో వస్తుంది నిన్నో మొన్నో ఒక పేపర్లో విజిలెన్స్ రిపోర్ట్ అయిపోయింది 520 crore rupees దోపిడీ జరిగింది అని చెప్పి పేపర్ రైటింగ్ వస్తుంది. సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి దాని మీద కూడా ఈరోజు కోర్టుకు వెళ్తున్నాం. సో వీటన్నిటిపై నిగ్గు తేల్చే కార్యక్రమం చేస్తాం. దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మత్తి భ్రమించి మాట్లాడారా కావాలని మాట్లాడారా ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు. దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.